అందరికీ నమస్తే ముందుగా చెప్తున్నాను ఈ వీడియో మిస్ కాకుండా మొత్తం చూడండి ఎందుకు అంటే ఎస్పెషల్లీ మీలో చాలామంది కూడా దేవుడు మాకే కష్టాలు పెట్టాడు మాకు సరైనటువంటి కోఆపరేషన్ లేదు మా అత్తగారింట్లో నాకు సరైనటువంటి కోఆపరేషన్ లేదు మా హస్బెండ్ సైడ్ నుంచి నాకు సరైనటువంటి కోఆపరేషన్ లేదు నేను చదువుకున్నా కానీ నా చదవం వ్యర్థం అవుతుంది జీవితం పట్ల చాలా విరక్తి కలుగుతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా మేము చాలాసార్లు ప్రయత్నించాము ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ రాలేదు ఇప్పుడు కూడా భయం వేస్తుంది చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటే మాటల్ని భరించలేకపోతున్నాము అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అదేవిధంగా జీవితంలో నేను లవ్ ఫెయిల్యూర్ అయ్యాను కాబట్టి నాకు బ్రతకాలనిపించట్లేదు అంటే ప్రేమనే జీవితము అనుకొని బాధపడే వాళ్ళు ఉన్నారు ఏ సరైనటువంటి ఆశయం లక్ష్యం లేకుండా జీవితం వృధాగా గ గడిపేస్తూ కాలమంతా వ్యర్థమైపోతుంటే బాధపడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సో మీ అందరికీ కూడా ఈ వీడియో ఒక సమాధానం చెప్తుంది అని చెప్పేసి నా నమ్మకం మీరంతా కూడా నా జోస్టాక్స్ చూసే ఉంటారు కదా సో మీలాగనే మీకంటే ఎక్కువ స్ట్రగుల్స్ నుంచి నేను ఎలా నా లైఫ్ నేను నేను టర్న్ చేసుకున్నానో నేను మీకు నా జోస్టాక్స్ వీడియో ద్వారా మీకు కావాలంటే నేను చెప్పాను అదేవిధంగా ఈరోజు మీకు ఒక విజేత స్టోరీని మీకు పరిచయం చేయబోతున్నారు ఆ విజయ్ ఆ స్టోరీ చెప్పిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ మన అసలు విషయంలోకి వచ్చేద్దాం ఏంటి ఆ స్టోరీ అంటే అది గుజరాత్ రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో ఒక మారు మూల గ్రామం అమ్రేలి అనే ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక టీచర్కి ఆ తండ్రి టీచర్ ఆ ఫ్యామిలీలో పుట్టినటువంటి ఒక అమ్మాయి కథ ఇది సో అమ్మాయికి కూడా చదువులో తండ్రి టీచర్ కాబట్టి చిన్నప్పటి నుంచి చదువులు అంటే వాళ్ళ కమ్యూనిటీలో చదువుకోకూడదు అమ్మాయిలు ఆడపిల్లల్ని బయటికి పంపించకూడదు అనే ఒక దాన్ని ఏమంటారు ఒక పాడుబడ్డ సంప్రదాయము అనాల ఇంకా దాన్ని ఏమన్నా సో అలాంటి మాటలు వినపడుతున్నా కూడా తండ్రి టీచర్ కాబట్టి పిల్లల్ని చదువు పట్ల బాగా ప్రోత్సహించేవాడు ఆ క్రమశిక్షణతో ఆ అమ్మాయి స్కూల్ డేస్లో ఇంటర్మీడియట్ వరకు మంచి క్లాస్ టాపర్గా నిలబడింది సరే స్కూల్ డేస్ వరకు మంచి టాపర్గా ఉంది ఆ తర్వాత తనేంటి అంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి రాజ్కోట్లో తను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా పూర్తి చేసింది డిప్లొమా పూర్తి చేసిన తర్వాత అప్పటి వరకు తనకి ఏం స్ట్రగుల్స్ ఏం లేవు సాఫీగా వెళ్ళిపోతుంది లైఫ్ ఆ తర్వాత మళ్ళీ పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన తర్వాత తెలుగు దాన్ని ఏమంటారు హిందీ సమ్ సాన్స్క్రిట్ హిందీ అండ్ ఇంగ్లీష్ మూడు భాషల్లో బిఏ లిటరేచర్ చేసింది తను చేసి తన సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఈ సివిల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అమ్మాయికి సంబంధాలు రావడం స్టార్ట్ అయినాయి ఒక మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఒక సంబంధం తీసుకొచ్చారు రాజ్కోట్ నుంచి తను ఎక్కడైతే పాలిటెక్నిక్ చేసిందో అక్కడి నుంచి తనకు ఒక సంబంధం వచ్చింది అబ్బాయి మంచి ఆస్తివంతులు న్యూజిలాండ్లో జాబ్ చేస్తాడు కాబట్టి ఈ అమ్మాయి ఈ సంబంధానికి మనం ఖాయం చేసుకుంటే అమ్మాయి సుఖపడుతుందని తండ్రి ఆలోచించి ఆ సంబంధానికి ఓకే చెప్పేశాడు చెప్పేసిన తర్వాత వీళ్ళు కొన్ని కట్న కానుకలు ఇచ్చేసి మంచి అటహాసంగా అమ్మాయి పెళ్లి జరిపించారు అమ్మాయి రాజ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అమ్మాయికి స్ట్రగుల్ స్టార్ట్ అయినాయి ఇంకా అదనపు కట్నం కావాలి మీరు ఇచ్చిన కట్నం మాకు సరిపోలేదు మాకు కారు కావాలి బండి కావాలి ఇల్ ఇంటి స్థలం కావాలి ఇట్లా రకరకాల కారణాల చేత అమ్మాయికి ఇక హింస అనేది మానసిక హింస శారీరక హింస అనేది మొదలైంది అన్నం పెట్టేవాళ్ళు కాదు బాగా కొట్టేవాళ్ళు ఏ రకంగానైనా సరే రాబట్టాలి కట్నాన్ని అని చెప్పేసి అమ్మాయిని పంపించే ప్రయత్నం చేసేవాళ్ళు ఎన్ని చేసినా కూడా తల్లిదండ్రులకు చెప్పుకుంటే అమ్మాయి బాధపడతారు పేరెంట్స్ అనవసరంగా వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఈ అమ్మాయి ఏ విషయాన్ని కూడా ఇంటికి తెలియకుండా తల్లిదండ్రులకు తెలియకుండా తనే బాధల్ని భరించేది ఇలా రోజు వాళ్ళు పెట్టే హింస ఎక్కువైపోతుంది కొద్ది రోజుల్లోనే పెళ్ళైనటువంటి టూ త్రీ డేస్లోనే స్టార్ట్ అయిపోయింది అమ్మాయికి హింస అనేది ఆ తర్వాత ఏమైంది అంటే ఇంకా ఒకరోజు వీళ్ళు ఈ అమ్మాయిని ఎట్లనైనా తప్పించి వదిలి చేసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి నువ్వు బయటపడుకో అని చెప్పేసి అమ్మాయిని బలవంతంగా పడుకోబెట్టారు బయట అమ్మాయి ఏడుస్తూ ఏడుస్తూ నిద్రలోకి జారిపోయింది ఆమె నిద్రపోగానే ఫ్యామిలీ అంతా కూడా తల్లి తండ్రి అంటే అత్త మామ భర్త వీళ్ళంతా సర్దుకొని ఇంటికి లాక్ చేసుకొని వెళ్ళిపోయారు మార్నింగ్ లేదు అమ్మాయికి మెలుగు వచ్చి చూసేసరికి ఇంటి ఉంది ఇంటికి తాళం ఉంది ఏం అర్థం కాలేదు సో తల్లిగారింటికి వచ్చేసింది ఏడుస్తూ పేరెంట్స్ ఏమనుకున్నారు అంటే పెళ్ళైంది కదా పదిహేను రోజుల్లోనే తల్లిగారింటికి వచ్చేసింది పెళ్ళైంది కదా మా మీద బెంగ పెట్టుకొని ఒక్కతే వచ్చేసిందేమో అని చెప్పేసి అనుకున్నారు అల్లుడు రాకొక్కసారికి అనుమానం వచ్చినా కూడా బాధ అంటే బెంగ భరించలేక వచ్చేసిందేమో అనుకున్నారు ఆ తర్వాత ఈ అమ్మాయి జరిగిన విషయం అంతా చెప్పాక అటు తల్లి బాగా ఏడుస్తూ ఏడుస్తూ ఒక పిచ్చిదానిలాగా అయిపోయి మంచం పట్టేసింది తండ్రి బాగా ఏడవడం కుటుంబం అంతా కూడా ఈ అమ్మాయి వల్ల శోకంలో మిగిలిపోయారు అన్నట్టు మునిగిపోయారు అన్నట్టు ఎవరికి చెప్పుకోలేని బాధ ఇక చుట్టుపక్కల ఆటోమేటిక్గా సమాజంలో ఉండదే కదా పెళ్ళైనటువంటి అమ్మాయి పదిహేను రోజులకే తిరిగి వచ్చింది అంటే చుట్టుపక్కల యొక్క సూటిపొట్టి మాటలు ఎలా ఉంటాయో అప్పటికి ఈ అమ్మాయి ఏంటి అంటే ఈ అమ్మాయికి చాలా బాధేసేది అసలేంటి ఒక కట్నం కోసం నన్నుకి ఇంత మోసం చేస్తారా కట్నకానుకల కోసం ఒక కారు కోసం నన్ను ఇంతగా వేధిస్తారా అని చెప్పేసి ఏదో ఒకటి తేల్చుకోవాలని చెప్పేసి ఊరికి అత్తగారింటికి వెళ్ళి తాళం వేసిన ఇంటి ముందు కాసేపు కూర్చొని ఏడ్చి వచ్చేసేది పిచ్చిదానిలాగా ప్రవర్తించేది అన్నట్టు ఆల్మోస్ట్ పిచ్చిది అయిపోయింది ఇంకా ఆ మోసాన్ని భరించలేకపోయింది ఆ తట్టుకోలేకపోయింది ఆ నమ్మక ద్రోహాన్ని అలా ఎప్పుడు ఇంటికి వెళ్ళేది అత్తగారింటి ముందు కూర్చొని కాసేపు ఏడ్చి అత వాళ్ళు వచ్చిదేమో చూసుకొని వచ్చేస్తూ ఉండేది అన్నట్టు ఈ పిచ్చి పిచ్చి కాస్త నన్ను ఇంతగా ఏడిపించారు కదా అన్న ఒక కసిగా మారిపోయింది అమ్మాయిలు కసిగా మారిపోయి అమ్మాయి ఏం చేసింది అంటే లేదు నా జీవితాన్ని మార్చుకోవాలి నేను చదువుకోవాలి అని చెప్పేసి ఎట్లయినా వాళ్ళ మీద కసి తీర్చుకోవాలి అని చెప్పేసి న్యూజిలాండ్కి అంటే ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళని సంప్రదించింది వాళ్ళ మీద కేసు పెట్టాలి వాళ్ళ అడ్రస్ కోసం అని వాళ్ళు ఏమన్నారు అంటే మాకు సంబంధం కుదర్చడం వరకే మా వంతమ్మ ఆ తర్వాత మా బాధ్యత ఏముండదు అని చెప్పేసి వీళ్ళకి తర్వాత రెస్పాండ్ కాలేదు వాళ్ళు ఈ మాట చెప్పారు వదిలేశారు ఇక వాళ్ళ అడ్రస్ కోసం ఎక్కడ వెతికినా దొరకట్లేరు వాళ్ళు ఏం చేశారు అతను ఏం చేశాడు అంటే తల్లిదండ్రులు తీసుకొని న్యూజిలాండ్ వెళ్ళిపోయాడు ఆ తర్వాత న్యూజిలాండ్ పోలీసులకు కంప్లైంట్ చేసింది వాళ్ళు కూడా మ్యాక్సిమమ్ మేము ప్రయత్నిస్తామంటే మెయిల్స్ పెట్టింది వాళ్ళకి వాళ్ళు కూడా మేము ప్రయత్నిస్తాము అని చెప్పేసి అక్కడి నుంచి రిప్లై వచ్చింది కానీ ఆ తర్వాత ఎలాంటి యాక్షన్ కనపడలేదు ఆ తర్వాత గవర్నర్ జనరల్కి లెటర్ పెట్టింది వాళ్ళు కూడా మేము ప్రయత్నిస్తాము అతన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాము అన్నారు కానీ ఆ తర్వాత యాక్షన్ కనిపించలేదు ఇలా తన ప్రయత్నం తనను ఎట్లయినా సరే శిక్షించాలి అని చెప్పేసి ఎంత ప్రయత్నించినా కూడా వీలు కాలేదు ఈ తల్లిదండ్రులు అంటే గుండెలో పెట్టుకుంటారు అమ్మాయిని కానీ చుట్టుపక్కల వాళ్ళ సూటిపోటి మాటలు ఎక్కువైపోయినాయి అవి కూడా భరిద్దాము అనుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ వదిననే సాధించడం మొదలుపెట్టింది పెళ్లి చేసుకొని మా పైసలన్నీ నష్టపోయినాం మేము కట్నం ఇచ్చినాం కానుకలు ఇచ్చినాం అవి పోయినాయి మళ్ళొచ్చి ఇంట్లో చేరినవు అని చెప్పేసి ఆమె సూటిపోటి మాటలతోటి హింసించడం మొదలుపెట్టింది ఎంత వద్దనుకున్నా ఏదో ఒక టైంలో మనసుకి కలుక్కుమంటుండే ఆ మాటలు ఇక లాభం లేదు నేను ఇక్కడ ఉంటే నేను ఇంకా నేను ఏం చేయలేను అని చెప్పేసి అమ్మాయి నేను నా కాలం మీద నేను నిలబడాలి అని చెప్పేసి ఒక అదే జిల్లాలో ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఒక గ్రామంలో కాంట్రాక్ట్ టీచర్గా అప్లై చేసుకుంది సో ఆ టీచర్ జాబ్ వచ్చింది అక్కడికి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్రామంలో భావ్నగర్ అన్నటువంటి గ్రామం అది గుజరాత్ రాష్ట్రంలో ఇక ఈ సింగిల్గా ఉండాలి అత్తగ తల్లిగారి ఇంట్లో ఉండొద్దు నేను చెప్పేసి అక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయింది మరి ఎవ్వరు కూడా ఇంటికి కిరాయికి ఇవ్వట్లేరు ఒక్క అమ్మాయి సింగిల్ అమ్మాయికి ఇల్లు కిరాయికి ఇస్తే నాడు ఏదైనా జరిగితే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అమ్మాయికి ఎవ్వరు కూడా ఇల్లు ఇస్తలేరు ఎంత ప్రయత్నించినా కూడా అమ్మాయి కనీసం ఉండడానికి ఒక రూమ్ కూడా ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేరు లాస్ట్కి వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్కి తన సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రూమ్ వాళ్ళు ఉన్నటువంటి ఇంట్లోనే ఒక రూమ్ ఆమెకి ఇచ్చేసేటట్టుగా వాళ్ళని ఒప్పించుకుంది అన్నట్టు ఇక అక్కడి నుంచి ఆమె కఠినంగా అక్కడ ఫైవ్ థౌసండ్ శాలరీ అమ్మాయికి సో ఆ ఫైవ్ థౌజండ్ తోటి ఆమె రూమ్ రెంటు ఆమె తినడానికి ఇవన్నీ వెళ్ళదీసుకుంటూ కావలసిన పుస్తకాలన్నీ కొనుక్కొని కఠినంగా ప్రిపరేషన్ మొదలుపెట్టింది సివిల్స్కి ఇంకా ఎంత కఠినంగా అంటే ఒక్కొక్కసారి రెండు గంటలు మాత్రమే నిద్రపోయేది రాత్రిపూట పిచ్చి పట్టినట్టుగా నేను ఎప్పుడు చెప్తాను చూడండి పిచ్చిబట్టినట్టుగా చదవాలి ఏదైనా రావాలి అంటే అలా పిచ్చిబట్టినట్టుగా చదవడం మొదలుపెట్టింది టూ థౌజండ్ నైన్ ఆ చుట్టూ అలా చదువుతున్నా కూడా తన గతం తనను బాగా బాధించేది ఈ విషయాలన్నీ చాలా బాధించేటివి అందరూ కూడా ఇంకా నువ్వు పెళ్లి చేసుకునే సరిగ్గా జీవితం లేదు కానీ నువ్వు పెద్ద ఉద్యోగం సాధించి వెలగబెడతావా అని చెప్పేసి ఎక్కిరించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటుండే బంధువుల నుంచి ఎక్కువ వెక్కిరింతలు దిప్పి మాటలు ఎదురవుతుండే ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ సరిగ్గా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా ఫీలింగ్ అనిపించినా కూడా టూ థౌజండ్ నైన్లో ఫస్ట్ టైం తను సివిల్ సప్లై చేసి ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చింది తను అనుకున్న అనుమానమే కరెక్ట్ అయింది అక్కడ ఫస్ట్ అటెంప్ట్లో తను సక్సెస్ కాలేకపోయింది మళ్ళీ టూ థౌజండ్ లెవెన్లో రాసింది సక్సెస్ కాలేదు సెకండ్ టైం కూడా సక్సెస్ కాలే టూ థౌజండ్ సార్ టూ థౌజండ్ నైన్ టెన్లో రాసింది లెవెన్లో రాసింది మూడు సార్లు ఫెయిల్యూర్ ఎదురైంది ఏంటి నా జీవితం అని చెప్పేసి ఇక తను ఇంకా కసిగా ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎందుకు నేను సక్సెస్ కాలేకపోతున్నాను నా ప్రిపరేషన్లో ఏం లోపం ఉంది ఇవన్నీ రెక్టిఫై చేసుకొని తన లోపాలన్నీ తెలుసుకొని ప్రిపరేషన్ ఇంకా పటిష్టం చేసుకొని ఇంకా గట్టిగా అన్నట్టు మరి ఈ ఈ ప్రిపేర్ అయ్యే టైంలో ఏంటి అంటే అమ్మాయికి కేవలం బుక్స్ మాత్రమే ఉన్నాయి హౌ టు ప్రిపేర్ అనేది తెలీదు ఆ ఉన్నటువంటి గ్రామం నుంచి నూట డెబ్బై కిలోమీటర్ల డిస్టెన్స్లో అహ్మదాబాద్కి వెళ్తే అక్కడ లేని విద్యార్థులకు ఎవ్రీ వీకెండ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తున్నారు అని తెలిసింది తన స్కూల్లో జాయిన్ అయినప్పుడే మరి అక్కడికి వెళ్ళాలి వీకెండ్స్లో అంటే వన్ సెవెంటీ కిలోమీటర్స్ తను నాలుగు బస్సులు మారి వన్ సెవెంటీ కిలోమీటర్స్ తను ప్రయాణం చేయాలి అయినప్పటికీ కూడా వీకెండ్స్లో నాలుగు బస్సులు మారి వన్ సెవెంటీ కిలోమీటర్స్ ప్రయాణం చేసి వెళ్ళి ఆ క్లాసెస్ విని ఇంటికి వచ్చేసరికి ఒక్కొక్కసారి అర్ధరాత్రి దాడుతుండే ఇలా లేట్ నైట్ ఇంటికి వస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది చదువుకోవడానికి వెళ్తుందా ఇంకెక్కడికి వెళ్తుందో అని దెప్పి పొడుపు మాటలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటుంటే కూడా వినేది గుండెలు కుచ్చుకుంటున్నా కూడా భరించేది అలా వీకెండ్స్లో క్లాసెస్కి వెళ్ళడం ఉచిత క్లాసెస్కి వెళ్ళడం స్కూల్ నుంచి రాగానే టైం వేస్ట్ కాకుండా ప్రతి నిమిషం కూడా తన ప్రిపరేషన్కి కేటాయించడం ఇది అమ్మాయి మూడు సంవత్సరాలు చేసినటువంటి దీక్ష ఫస్ట్ టూ థౌజండ్ నైన్లో సివిల్స్ అటెంప్ట్ ఇచ్చింది సక్సెస్ కాలేదు టూ థౌజండ్ టెన్లో ఇచ్చింది సక్సెస్ కాలేదు టూ థౌజండ్ లెవెన్లో ఇచ్చింది సక్సెస్ కాలేదు ఆ తర్వాత ఫోర్త్ టైం ఇదే నా చివరి అటెంప్ట్ అనుకొని తన ప్రిపరేషన్ మొత్తం సరిదిద్దుకొని మళ్ళీ అటెంప్ట్ ఇచ్చింది సివిల్స్లో సక్సెస్ అయింది ఫైవ్ నైంటీ వన్ ర్యాంకుతో తను సివిల్స్ ర్యాంక్ కొట్టింది ఆ తర్వాత తనకి డిఆర్డిఓలో అంటే ఈ సివిల్స్ ర్యాంక్ వచ్చిందని తెలిసిన తర్వాత ఈ మధ్యకాలంలో తను ఏమనుకుందంటే నేను ఏదో ఒకటి సాధించేంత వరకు నా పుట్టిదింట్లో అడుగు పెట్టొద్దు అనుకుంది తల్లిదండ్రులు రమ్మని ఫోన్ చేసినా ఎప్పుడు వెళ్ళలేదు ఒక అజ్ఞాత వాసం అజ్ఞాతవాసం అంటారు చూడండి ఒక లాగా ఒక అకుంఠిత దీక్ష తను చేపట్టింది ఈ సివిల్స్ ర్యాంక్ రాగానే తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసి మనం ఫోన్ చేసినా వెళ్లకుంటే డైరెక్ట్గా ట్రైనింగ్కి వెళ్ళిపోయింది ట్రైనింగ్కి వెళ్ళిపోయి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఢిల్లీ డిఆర్డిఓలో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా పోస్టింగ్ తీసుకుంది సివిల్స్ సాధించింది డిఆర్డివో సంస్థలో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్గా తన పోస్టింగ్ తీసుకుంది ఆ తర్వాతనే తన స్వగ్రామానికి వెళ్ళింది ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసి ఎవరెవరైతే తన దెప్పి పొడిచారో ఎవరెవరైతే ఆయనకి వస్తే దానికి చదువు అవసరమా సంసార వాహనం చేసుకుంది ఇలాంటి అన్నోళ్ళందరూ కూడా ఆమె దగ్గరికి వచ్చేసి నువ్వే మా అమ్మాయికి ఆదర్శం కావాలి నువ్వే మా పిల్లలకి ఆదర్శం కావాలి నువ్వే ఆదర్శం మా కుటుంబానికి అని చెప్పేసి ఈమెను ఓ పొగడుతలతోటి ముంచేసి ఆమెని ఎక్కడికో ఎత్తి కూర్చోబెట్టారు వాళ్ళు అంటున్నప్పుడు తన గతం తన గుర్తుకొచ్చేది వీళ్ళే కదా ఒకప్పుడు నన్ను ఎక్కిరించినటువంటి వాళ్ళు అని చెప్పేసి సో ఆ తర్వాత అయినా కూడా అత్తగారిని వదిలిపెట్టొద్దు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని అసలు ఏమైంది అని చెప్పేసి రాజ్కోట్కి వెళ్ళి చూస్తే వాళ్ళు వచ్చి ఉన్నారు ఇక వాళ్ళ అత్త మా తప్పు అయిపోయింది ఎట్లాగే మా ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయింది ఇక మా తప్పు అయిపోయింది అని చెప్పేసి మమ్మల్ని క్షమించి ఇంకోసారి ఏం చేయము పూలలో పెట్టుకొని అని కాళ్ళ మీద పడ్డంత పనిచేసింది ఈ అమ్మాయి కేసు పెట్టాలి వాళ్ళని కోర్టుకు ఇచ్చాలని చెప్పేసి ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ నాన్న ఏంటి అంటే నువ్వు ఆల్రెడీ ఒక హోదాలో ఉన్నావు ఒక ఐఏఎస్ ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఈ కోర్టులు కేసులు ఇవ్వండి ఎందుకమ్మా అలాంటి వాడు ఎందుకు నువ్వు డైవర్స్ తీసేసుకో అని చెప్పేసి అతనికి డైవర్స్ తీసేసుకుంది ఆ తర్వాత ఆమెను ఇష్టపడేటువంటి వ్యక్తి ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు పుట్టారు హ్యాపీగా జీవితం సాగిస్తుంది సో ఒక్కసారి ఆలోచించండి లైఫ్లో ఇలాంటి కష్టాలు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తాయి జీవితంలో చిన్న చిన్న కష్టాలకి నా లైఫ్ అయిపోయిందని చూడండి ఒక వరకట్నపు వేధింపులకు గురైపోయినటువంటి అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళ వేధింపులకు గురైపోయినటువంటి అమ్మాయి కుటుంబం నుంచి దూరమైపోయి తన లక్ష్యాన్ని ఒకటి పెట్టుకొని ఎక్కడైతే మోసపోయానో ఎవరైతే నన్ను వంచన చేశారో వాళ్ళకు బుద్ధి చెప్పాలి అని ఒక లక్ష్యంతో ఒక అకుంఠిత దీక్ష తను మొదలుపెట్టింది అవునా కదా వేరే ఊరికెళ్ళి తల్లిదండ్రులకు దూరంగా కుటుంబానికి దూరంగా సింగిల్ ఉమెన్ ఒక్కతే ఉంటూ ఒక స్కూల్లో టీచర్గా చేసుకుంటూ వీకెండ్స్లో వన్ సెవెంటీ కిలోమీటర్స్ దూరం నాలుగు బస్సులు మారుతూ వెళ్ళి క్లాసెస్ వింటూ అర్ధరాత్రి ఇంటికి చేరుకుంటూ ప్రతిరోజు చదవడం తప్ప ఇంకా వేరే ధ్యాస లేదు రెండు గంటలు మాత్రమే నిద్రపోయినటువంటి రోజులు కూడా ఉంటుండే ఈవెన్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఇంతకుముందు నేను జోస్టాక్స్లో చెప్పాను నేను కూడా మూడు గంటలు నాలుగు గంటలు కొట్టే ఎక్కువ నిద్రపో సందర్భాలు ఎన్ని ఉన్నాయో నా జీవితంలో ఒక్కొక్కసారి అయితే నిద్ర కూడా పట్టకపోతుండే భయానికి ఆ టెన్షన్కి సాధిస్తానో లేదో అన్న తపన భయానికి సో అంత కష్టపడి అమ్మాయి అనుకున్నది సాధించేంతవరకు పుట్టింట్లో అడుగు పెట్టలేదు ఆ తర్వాత కానీ పుట్టింటికి అడుగుపెట్టింది ఐఏఎస్ ఆఫీసర్గా ఊరికి తిరిగి వచ్చింది ఎంతోమందికి ఆదర్శంగా నిలబడింది తను మోసం చేసిన వాడికి మాట అనకుండా చెంప మీద కొట్టకుండానే బుద్ధి చెప్పింది వాళ్ళ మోసం చేసినటువంటి అత్త మామలు కాళ్ళు పట్టుకునేటట్టుగా చేసింది తల్లిదండ్రులు గర్వపడేటట్టుగా చేసింది మనలో చాలామంది ఉంటారు అవునా కదా ఎన్నో కష్టాలు చిన్న చిన్న కష్టాలు రాగానే తను వాళ్ళు టెన్షన్ పడిపోతుంటారు సో ఇంతసేపు నేను చెప్పినటువంటి ఈ అమ్మాయి ఎవరు అంటే తను ఇంత కష్టాలు పడి ఇన్ని టెన్షన్స్ పడి ఇంతగా స్ట్రగుల్స్ పడి ఐఏఎస్ సాధించినటువంటి ఈ అమ్మాయి కోమల కోమల ఐఏఎస్ సో తను గుజరాత్ రాష్ట్రం నుంచి సివిల్స్కి ఎంపీ ఫోర్ టైమ్స్ తను అకుంఠిత దీక్ష చేసి నాలుగోసారి సివిల్స్ ర్యాంక్ కొట్టినటువంటి ఈ కోమలాని మీరు ఆదర్శంగా తీసుకోవాలి లైఫ్లో చిన్న చిన్న సమస్యలు వచ్చాయి చిన్న చిన్న స్ట్రగుల్స్ వచ్చాయి మా లైఫ్ ఎంతో అంటే ఇక్కడికి ఆగిపోయింది మాకు ఇంకొక విషయం ఎప్పుడు కూడా ఎవరు కోఆపరేట్ చేయట్లేరు అన్న మాట మీ నోటి నుంచి రానియొద్దు అసలుకి కోఆపరేట్ చేయరు చేయకపోగా వెనక్కి లాగుతారు ఇది మానసికంగా మీరు సిద్ధమై ఉండాలి చిన్న చిన్న సమస్యలకి లవ్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి చచ్చిపోతాను నువ్వు చచ్చిపోతే ఎవరికి ఏంటి ఎవరికి లాభం ఎవరు ఏడుస్తారు నీ కోసం రెండు రోజులు ఏడుస్తారు నీ కన్న తల్లిదండ్రులు నష్టపోతారు తప్ప నిన్ను ప్రేమించిన వాళ్ళు నష్టపోరు ఎవరేం బుద్ధి తెచ్చుకోరు ఎవరేం రియలైజ్ కారు నీ జీవితం ఎండవుతుంది ఆత్మహత్య చేసుకుందామని ఆలోచన వస్తున్నటువంటి వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తాను ఈ చీర బాగాలేదు లేకపోతే ఈ డ్రెస్ బాగాలేదు లేకపోతే మనం మనకు ఉన్నటువంటి ఇల్లు బాగాలేదు మనకున్నటువంటి కారు బాగలేదు ఇవన్నీ బాగాలేవు అంటే ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇంకొకటి కొనుక్కోవచ్చు ఈ డ్రెస్ బాగాలేదు అంటే ఇంకొక డ్రెస్ కొనుక్కుంటాం ఈ కారు బాగాలేదంటే ఇంకొక కారు కొనుక్కుంటాం ఈ ఇల్లు బాగాలేదంటే ఇంకొక ఇల్లు కొనుక్కుంటాం లేకపోతే ఇంటిని రెనోవేషన్ చేయించుకుంటాం కానీ ఈ జీవితం నచ్చలేదు ఈ జీవితంలో అన్ని కష్టాలు ఉన్నాయని చచ్చిపోతే ఇంకొక జీవితం మీకు లేదు గుర్తుపెట్టుకోండి ఇది వదిలేసి ఇంకో జీవితాన్ని తగిలించుకునేదన్న ఛాన్స్ ఉంటే ఆలోచించండి అవునా కదా నువ్వు చచ్చిపోయినాక అసలు నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉంటారు మా అంటే కొద్ది రోజులు కాబట్టి పో జీవితాంతం జీవితాన్ని అనుభవించాలి పోరాడాలి పోరాడి గెలవాలి సాధించాలి ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే మనం నిలబెట్టుకోవాలి సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కోమల ఐఏఎస్ స్టోరీ మీకు ఆదర్శం కావాలి తన జీవితాన్ని చూడండి ఎన్ని కష్టాలు పడింది వరకట్నపు కష్టాలు వరకట్నపు యొక్క ఆరళ్ళని మనం ఎక్కడో చూస్తుంటాం ఒక ఏ జీవితంలో కూడా ఉంది తన తన గతంలో కూడా తనకు వరకట్నపు వేధింపులు ఉన్నాయి తన గతంలో తనకు చుట్టుపక్కల సమాజం యొక్క వెక్కిరింతలు ఉన్నాయి తన గతంలో ఒక్కతే ఆడపిల్ల సింగిల్గా పోరాడినటువంటి గతం ఉంది యుద్ధంలాగా చేసింది జీవితాన్ని ఒక యుద్ధంలాగా పోరాడింది చివరికి గెలిచింది కాబట్టి చిన్న చిన్న సమస్యలకి బెంబేలు ఎత్తిపోయి ఎవరో సహాయం చేయాలి ఎవరు మనల్ని సపోర్ట్ చేయాలి ఎవరో మొబిలైజ్ చేయాలి ఇవన్నీ తీసేయండి మీ సమస్యలే మీకు ప్రేరణ కావాలి మీ సమస్యలే మీకు మోటివేషన్ కావాలి మీకు మీరే మోటివేషన్ కావాలి కాబట్టి సో ఈ కోమల ఐఏఎస్ లైఫ్ సైజ్ లైఫ్ హిస్టరీ నుంచి కూడా మీకు కావలసినటువంటి స్పిరిట్ మీకు మీరు పొందాలి సో మీరు కష్టాలు ఎంత మందుకున్నాయి మీకంటే ఎక్కువ కష్టంలో వాళ్ళు వాళ్ళు ఎన్ని సాధించారు అది గ్రహించి మీ జీవితాన్ని మీరు మలుచుకోండి ఉన్నతంగా ఎదగండి ఉన్నత స్థితి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి సో మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్